దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేస్తారో ఏం ప్రకటిస్తారో ఊహించడం కాస్త కష్టమే. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కిస్తానని ఇప్పటికే వర్మ ప్రకటించారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్తో రూపొందించనున్న ఈ చిత్రం లక్ష్మీ పార్వతి దృష్టికోణం నుంచి ఉంటుందని చెప్పారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండానే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు వర్మ. దీనిలో ఓ మహిళ గడప బయట చెప్పులు విడిచి ఇంట్లోకి ప్రవేశిస్తూ కనిపించారు. లోపల మరో వ్యక్తి కాషాయ రంగు దుస్తులు ధరించి కూర్చీలో కూర్చొని ఉన్నారు. అయితే బహుశా వర్మ సినిమాలో ఆమె లక్ష్మీ పార్వతిగా లోపల ఉన్న వ్యక్తి ఎన్టీఆర్లా కనిపిస్తారేమో చూడాలి. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరో, నేను మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.